సమావేశం అంటే ప్రత్యేకంగా ఎక్కడ ఢిల్లీలో ఉండినా కూడా ప్రతిసారి కూడా రావటం అనేది ఎప్పుడో కాన్వాయికి కూడా పెట్టుకుని ఆ ముందు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో ఎప్పుడు కూడా పాల్గొనేవాడిని. తర్వాత 2014 సంవత్సరంలో ఓడిపోయిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. 2017 సంవత్సరంకి వచ్చినప్పుడు ప్రకాశం జిల్లా స్థానిక సంస్థలకి మండలి నుంచి ప్రతినిధిగా కూడా ఎంపిక కావాలనేది అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట ఈ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయటం అనేది జరిగి మీ అందరి ఆశీస్సులతో పార్టీలకు అతీతంగా మాగుంట కుటుంబాన్ని గౌరవించిన మేమందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కూడా నమస్కారాలు కూడా తెలుపుతున్నా. నేను ఆ రోజు తెలుగుదేశం వైఎస్ఆర్ అనేది మర్చిపోయారు అందరూ కూడా. ప్రతి ఒక్కరూ మాగుంట కుటుంబ ప్రతినిధి ఇక్కడ ఎమ్మెల్సీగా గెలవాలనేది మీరు ఆ రోజు గెలిపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మండల సమావేశాల్లో కూడా పాల్గొంటాము, జిల్లా పరిషత్ సమావేశాల్లో కూడా ప్రతిసారి కూడా హాజరు కావడం అనేది సంతోషకరమైన వాతావరణం. ఒక ప్రత్యేకత ఇది కూడా ఎప్పుడు మా అన్నగారు కీర్తిశేషులు మాకుడు సుబ్రహ్మరెడ్డి గారు 30 సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ కార్యక్రమాలు అనేది సజావుగా కూడా జరిగి మొన్న పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగం అంటే ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర సమస్యలతో పాటు మన ప్రకాశం జిల్లా సమస్యలు కూడా అక్కడ ప్రస్తావన చేయడం కూడా జరిగింది. ప్రథమంగా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎంత ఆవశ్యకత ఉన్నది అనేది కూడా మనందరు కూడా ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు మంత్రి వారిందరూ కూడా తెలపడం కూడా దాని గురించి మనం క్షుణ్ణంగా కూడా పరీక్షించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాజెక్టు ఇక ఆలస్యం అయితే చాలా కష్టమైంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని పోలవరం ప్రాజెక్ట్ అంటే నేషనల్ ప్రాజెక్ట్ అని కూడా డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి వెలుగొండ ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ గా ఏంటంటే డిక్లేర్ చేస్తే ఆ నిధులు కూడా మన తొలగతను కూడా పూర్తి చేస్తున్నారు కొరకు కూడా మీరు మహిళ రెడ్డి గారు ఒక నిమిషం రామాయపట్నం ఉన్నది మీ ప్రోత్సాహం ఉన్నది ఒక నిమిషం ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు అందరు కూడా పూర్తిగా అందరు కూడా మనం వెలుగొండ ప్రాజెక్ట్ గురించి ఒక పెద్ద సమావేశాన్ని కూడా ఏర్పరచుకొని త్వరితగతిన అంటే నేను నా దృష్టిలో నాకున్న ఆలోచనలో అవగాహనలో కూడా 1.5 సంవత్సరం కాలంలో నీరు 1 టన్నుల ద్వారా కూడా అందించేదాన్ని కొంత మనం గట్టిగా కూడా కృషి చేయగలుగుతాం అనేది కూడా మీకు సమానంగా కూడా తెలుపుతున్నాను.